హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనము పది సంవత్సరాల పిల్లలకి ఫ్రాక్ అయితే కటింగ్ చూడబోతున్నాము స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి సో దీనికోసం ఫస్ట్ నేను బాడీ పార్ట్ కోసము ఒక మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను దీన్నైతే నేను తడుపుకున్నానండి కాటన్ లైనింగ్ మనము ఏ బ్లౌజ్కైనా ఫ్రాకులకైనా దేనికి వేసినా సరే తప్పకుండా మనం తడుపుకుంటేనే అది నీట్గా ఉంటుందన్నమాట మళ్ళీ వాష్ చేసినప్పుడు లేదంటే ఫోల్డింగ్స్ వస్తాయి ఇలా ఈ మీటర్ లైనింగ్ని నీట్గా తడుపుకున్న తర్వాత ఇలా కింద వైపున తడిపిన తర్వాత మనకి క్రాసులు అయితే తప్పకుండా వస్తాయి ఈ క్రాసులు అయితే నేను ఎంత క్రాస్ ఉందో చూసుకొని అంతవరకు ఒక లైన్ వేసి దాన్ని కట్ చేసేస్తున్నానండి సో ఈ ఫ్రాక్ అయితే కరెక్ట్గా పది సంవత్సరాల పిల్లలకి సరిపోతుంది పదకొండు సంవత్సరాల పిల్లలకు కూడా సరిపోతుంది తొమ్మిది సంవత్సరాల పిల్లలకైతే లూజ్ అవుతుందనమాట అంటే మీ పిల్లలు బొద్దుగా ఉన్నట్లయితే సరిపోతుంది నేను చెప్పే ఈ కొలతలన్నీ మీ ఫ్రాక్ యొక్క మీ పిల్లల ఫ్రాక్ యొక్క నడుము లోజు చెస్ట్ లో అలాగే ఫ్రాక్ యొక్క పొడవు అవన్నీ చూసుకొని ఒకవేళ సరిపోతే ఈ కటింగ్ మీరు ఫాలో అయిపోవచ్చు సో ఎక్స్ట్రా క్రాస్ కట్ చేసిన తర్వాత కింద వైపున హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే వేశానండి కింద వైపున ఖర్చు కోసము అలాగే నా వైపున జాయింట్ అండి ఇది నా వైపున ఉండేది జాయింట్ నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయన్నమాట ఈ జాయింట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ నేను ఇలా లైన్ వేస్తున్నానండి ఇది నెక్ మోడల్ కోసం అన్నమాట మామూలుగా అయితే వేయాల్సిన అవసరం లేదు ఇటు సైడ్ జాయింటే ఉండాలి నెక్ మనం కొలుచుకోవడం కోసము మోడల్ పెట్టడం కోసము ఇలా వేసుకున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ పొడవు పదమూడు ఇంచులు ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కలుపుకుంటాను పదమూడున్నర ఇంచు పెట్టుకుంటున్నాను షోల్డర్ దగ్గర ఖర్చు కోసము హాఫ్ ఇంచు కలిపాను కింద వైపున ఖర్చుకి ఎలాగో వదిలేస్తున్నాను కాబట్టి పై వైపున మాత్రమే హాఫ్ ఇంచు కలుపుకొని పదమూడున్నర ఇంచు పెట్టాను పైన కింద ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు అనమాట ఇప్పుడు మనం పొడవు తీసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఈ నెక్ మార్కింగ్ ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా దాన్ని వదిలేసి దానికి పై వైపున రెండు ఇంచు పెట్టానండి నెక్ అయితే నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాను నెక్కు వెడల్పు రెండు పావించు పెట్టాను నెక్కు డీప్ అయితే ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాను పై వైపున కింద వైపున సమానంగా ఉండేలాగా చూసుకొని ఒక బాక్స్ వేసేసాను ఇందులో నేను రౌండ్ నెక్ కట్ చేసుకుంటున్నాను నేను ఈ ఫ్రాక్కి రౌండ్ నెక్కే పెడుతున్నానండి మోడల్ అయితే పెట్టట్లేదు నెక్ వెడల్పు తీసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ పాయింట్ నెక్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మూడున్నర ఇంచుకి అటువైపుకి మార్కింగ్ పెట్టుకోండి మూడున్నర ఇంచు పెట్టానండి ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత షోల్డర్ మనకి రెండున్నర ఇంచు లేదా రెండు పావు ఇంచు వస్తుందన్నమాట చంక డౌను ఆరు ఇంచులు తీసుకున్నాను పై నుంచి చంక డౌను ఆరు ఇంచులు ఉండేలాగా చూసుకోండి మా పాప అయితే బొద్దుగా ఉంటుందండి అందుకని చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో చూసుకొని అలాగే ఈ చంక డవ్ చంక డౌన్ కూడా చివరి వరకు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడైతే నాకు సరిపోయింది లైన్ వేసింది ఒకవేళ అటు ఇటుగా ఉంటే చేంజ్ చేసుకోవాలన్నమాట చంక బాక్స్ డ్రా చేసిన తర్వాత ఇందులో చంక రౌండ్ కూడా తీసుకుంటున్నాను ఈ చంక రౌండ్ మూల నుంచి ఒకటి పావి ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి అన్నిటికీ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదలొద్దు క్రాసు చంక రౌండ్కి ఒకటి పావి ఇంచ్ తీసుకొని మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే నేను ఎనిమిదిన్నర ఇంచులు తీసుకుంటున్నానండి ఇక్కడ మనం స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ లైన్ వేశాం కదా ఆ లైన్కి అవతల వైపునే నేను కొలుచుకుంటున్నాను చివరి నుంచి కొలుచుకోవట్లేదు ఎనిమిదిన్నర ఇంచు లూజు ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం అలాగే నడుము లూజు ఎనిమిది ఇంచులు ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసము నడుము లూజు చెస్ట్ లూజు ఒక్క హాఫ్ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉందండి మా పాపకి కొంతమందికి అయితే చెస్ట్ లూజ్ కన్నా నడుము లూజు వన్ ఇంచ్ వరకు తక్కువ ఉంటుంది మా పాప అయితే బొద్దుగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది అలాగే ఈ చివరి వైపున ఒక ముప్పా ఇంచు ఒక మార్క్ పెట్టుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి నడుము దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా కట్ చేసుకుంటే సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇది నేను రెండు మడతల మీదుగా వేసి కట్ చేసుకుంటున్నాను దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి సో వీడియోని మీరు నిదానంగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఒకవేళ ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లు అడగండి చెప్తాను ఇదే ఆదులు పదకొండు సంవత్సరాల పిల్లలకి కూడా సరిపోతుంది అదేవిధంగా ఈ ఫ్రాక్ అయితే ఫుల్ లెంత్ ఫ్రాక్ కాదనమాట త్రీ బై ఫోర్త్ వస్తుంది అంటే డైలీ వేర్కి సో చంక లూజ్ దగ్గర ఒక కార్టు పెట్టాను నెక్ వెడల్పు దగ్గర కూడా ఒక కార్టు పెట్టాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లో ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ మనం టక్స్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ పిల్లలకి టక్స్ వేస్తాం కదా ఒక నాలుగు ఇంచుల హైట్ పెట్టి ఆ టక్స్ కోసము షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోకి పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది అలాగే చంక దగ్గర లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్కి దానికి ఒక మార్క్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను కట్ చేయట్లేదు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో చంక లోతు తీసుకున్నాము మనం మీటర్ తీసుకున్నాం కదా కాటన్ లైనింగు సో దాన్ని మళ్ళీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం వేసుకుంటున్నాను నేనైతే మీటర్ తీసుకున్నాను కానీ నాకు చాలా మిగిలింది అంటే హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయలేదనమాట సో అందుకని మిగిలింది బ్యాక్ పార్ట్ కోసము ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ రెండు మడతలుగా వేసి కట్ చేసుకున్నాను కదా ఇక్కడ బ్యాక్ పార్ట్కి కూడా ఇది రెండు మడతల మీదగా ఉందండి కింద వైపున ఉన్న లైనింగ్ అయితే క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఇలా అడ్జస్ట్ చేసి వేశాను అనమాట పై వైపు వరకు వేశాను కింది వైపున క్లాత్ బాగా మిగులుతుంది కదా వెరక దానికి దేనికనే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అదేవిధంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి చంక వైపు సైడ్ జాయింట్ వరకు ఈ ఫ్రంట్ సైడు ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ వేశాను కదా ఆ లైన్ మడిచి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా లైన్ మడిచేసి ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో మార్కింగ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో ఆ లైన్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ట్రా రాకుండా ఉంటుంది కదా అందుకని ఆ లైన్ని మడిచేశానండి బ్యాక్ సైడ్ ఆ లైన్ అలాగే వదలాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పార్ట్లో మాత్రమే మనకి మోడల్ వస్తుంది నెక్ డౌన్ కూడా ఫ్రంట్ పార్ట్లో ఎంతైతే తీసుకున్నానో అదే నెక్ డౌన్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను అన్నమాట నెక్ డౌన్కి అలాగే షోల్డర్ దగ్గర కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా నెక్ ఎంత వెడల్పు అని చెప్పేసి అదే వెడల్పుని తీసుకోవాలి ఒకవేళ లేదు అంటే మనం రెండు పావు ఇంచ్ కదా నెక్ వెడల్పు తీసుకున్నాము ఆ రెండు పావించ్ దగ్గర మార్క్ పెట్టుకున్న మనకు నెక్ వెడల్పు వచ్చేస్తుంది ఇందులో బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్ ఇలా రౌండ్ లాగా డ్రా చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నెక్ సో బ్యాక్ సైడ్ నెక్ కొంచెం కింద వైపున డీప్ కావాలన్నా ఇంకొంచెం డీప్ కూడా పెంచుకోవచ్చు ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడైతే ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా నేను ఒక లైన్ వేశానండి ఉక్సులు పట్టి కాజాలు పట్టి కోసము ఒకటిన్నర ఇంచు వరకు వదిలేసుకున్నాను ఈ సైడ్ వచ్చేసి రెండించులు ఖర్చు కోసం కదా అక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుంటున్నాను నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఈ నేను చెస్ట్ లూజ్ వచ్చేసి నాలుగు మడతల మీదుగా ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్నాను అంటే ఫుల్ రౌండ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అనమాట చెస్ట్ రౌండ్ నడుము లూజ్ నాలుగు మడతల మీదుగా ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఫుల్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అనమాట ఈ కొలతలు మీ పిల్లల డ్రెస్సులకి మీరు ఒకసారి టేప్ తోటే కొలుచుకొని చూడండి సరిపోయినట్లయితే ఈ కొలతలు మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట డ్రెస్సు ఫినిష్ ఫినిష్ అయిన తర్వాత లుక్ కూడా నేను ఫోటో అనేది యాడ్ చేస్తాను ఈ కటింగ్ వీడియోలోనే స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ ఏ విధంగా వచ్చిందో నేను ఫోటో చూపిస్తాను సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుందన్నమాట ఒకే కలర్ శారీ సాదా అంటే సాదా చీరతో కుట్టాను అన్నమాట ఒకే కలర్ ఇంకేదే కలరే యూస్ చేయలేదు డైలీ వేర్కి బాగుంటుందని చెప్పేసి ఒకే చీర తీసుకున్నాను కలర్ కాంబినేషన్ కూడా ఏమీ పెట్టలేదు సో బాడీ పార్ట్ పొడవ వచ్చేసి స్టిచ్చింగ్ అయిన తర్వాత పదమూడు ఇంచులకు మిగులుతుందండి కట్టులతో కలిపి నేను పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను సో బాడీ పార్ట్ పదమూడు ఇంచులు వచ్చింది కదా మనకి బాటమ్ పార్ట్ వచ్చేసి కుట్టిన తర్వాత మొత్తం కూడా ముప్పై ఇంచులు ఉంటుంది అంటే ముప్పై ఇంచుల బాటం పార్ట్ బాడీ పార్ట్ పదమూడు ఇంచులు మొత్తం నలభై మూడు ఇంచులు పై నుంచి కింద వరకు ఈ ఫ్రాక్ యొక్క పొడవు నలభై మూడు ఇంచులు అనమాట స్టిచ్చింగ్ అయిన తర్వాత మిగిలేది నలభై మూడు ఇంచుల పొడవు ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ కట్ చేసుకున్నాను చంకరౌండ్ దగ్గర లోతు తీసేసుకున్నాను సో ఇవి ఇప్పుడు కదలకుండా ఒక పిన్ అంతే ఇక్కడ జాయింట్ ఉంది కదా ఫ్రంట్ నెక్ దగ్గర ఈ జాయింట్ని ఓపెన్ చేస్తున్నానంటే కట్ చేయట్లేదు ఈ జాయింట్ని జస్ట్ అలా ఓపెన్ చేశాను ఇక్కడ చిన్న మోడల్ పెడతాను స్టిచ్చింగ్ వీడియోలో మీకు అర్థమవుతుంది సో ఈ క్లాత్ మిగిలింది మనకి నేనైతే ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలనుకున్నాను కానీ మళ్ళీ హ్యాండ్స్కి లైనింగ్ వేయకుండా బుట్ట హ్యాండ్స్ పెట్టేశాను అందుకే ఈ లైనింగ్ మిగిలిపోయింది మామూలుగా అయితే ఎనభై పాయింట్ల లైనింగ్ తీసుకున్నా సరిపోను ఇది వచ్చేసి సాదా చీరండి ఒక టూ త్రీ టైమ్స్ అలా యూజ్ చేశాను ఇంకా నేను మళ్ళీ యూజ్ చేయలేదు అందుకే పాపకి ఇలా ఫ్రాక్ లాగా రెడీ చేసేస్తున్నాను ఈ ఇది ఫుల్ చీర వచ్చేసి ఐదున్నర మీటర్ ఉందండి ఈ చీరని ఇలా నాలుగు మడతలుగా వేసుకున్నాను ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఇలా నాలుగు మడతలుగా వేసుకొని మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ పార్ట్లు తీసుకోండి ఉక్సల పట్టీలతో సహా మనం కట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొని ఎటు సైడ్ పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను అదే చేస్తున్నానండి మీరు బాగా గమనించండి సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది అలాగే క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఎటు సైడ్ నుంచి అడ్జస్ట్ అవుతుందో చూసుకుని నేను ఇక్కడ వేసుకుంటున్నాను అందుకే మీకు కూడా అంతా చూపిస్తున్నాను అనమాట క్లాత్ వేస్ట్ కాకుండా ఎలా మనం సెట్ చేసుకోవాలి అని చెప్పేసి ఎలా అంటే అలా చేసుకుంటే క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాల్సి వస్తుంది కదా వేస్ట్ అయిపోతుంది సో ఇక్కడ నేను ఎన్ని విధాలు మార్చి చూస్తున్నానో క్లాత్ సేవ్ చేయడం కోసం అంటే క్లాత్ మిగిలితే ఇంకొక పాపకి కూడా కుడదామని చెప్పేసి ఇలా సర్దుతూ ఉన్నాను అన్నమాట సో ఇక్కడ చూసారా ఇప్పుడైతే సరిపోతుంది ఒక హాఫ్ మీటర్ క్లాత్ ఇది సరిపోయిందనమాట నాకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఈ క్లాత్ ఎంత పొడవు కట్ చేశాను అని చెప్పేసి ఇది వచ్చేసి యాభై ఐదు సెంటీమీటర్లు ఉంది యాభై ఐదు సెంటీమీటర్లు అంటే హాఫ్ మీటర్ అన్నమాట చీరని రెండు మడతలుగా వేస్తున్నామండి సో మనకి సరిపోతుంది నీట్గా ఇప్పుడు అన్ని వైపులా కూడా చీర ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకున్నాము నేను ఇంతకుముందు ఫ్రాకులు కానీ బ్లౌజులు కానీ చిన్నపిల్లలకి ఏ డ్రెస్సులు కుట్టినా అన్నిటికీ సిల్క్ లైనింగ్ తెచ్చేదాన్ని కానీ ఇప్పుడు అట్లా తేవట్లేదు బాడీ పార్ట్ వరకు కాటన్ లైనింగ్ ఉండేలాగా చూసుకుంటున్నాను బాటమ్ పార్ట్లో సిల్క్ లైనింగ్ వేస్తున్నాను అనమాట సో వాళ్ళు సిల్క్ లైనింగ్ వేస్తే పాపం అనీజీగా ఫీల్ అవుతున్నారు ఎక్కడికైనా టెంపుల్స్ అలా వెళ్ళినప్పుడు చెమట పడుతుంది కదా సిల్క్ లైనింగ్ కొంచెం చిరాగ్గా ఉంటుంది అదే మనం కాటన్ లైనింగ్ కనుక బాడీ పార్ట్ వరకు యూస్ చేస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది అన్నమాట ఫీలింగ్ అనేది ఎక్కువసేపు కూడా ఉంచుకుంటారు డ్రెస్సులు సో ఫ్రంట్ టు బ్యాక్ లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా ఇదైతే మూడు మీటర్ల క్లాత్ శారీలో నుంచి మూడు మీటర్ల క్లాత్ని తీసుకున్నాను ఇలా రెండు మడతలుగా ఇలా నేల మీద పరిచానండి ఇటు సైడ్ అంతా జాయింట్ ఉంది ఇటు సైడ్కి ఓపెన్స్ ఉన్నాయి నా వైపుకి ఓపెన్స్ ఉన్నాయి సో రెండు మడతలు ఇలా నీట్గా ఫోల్డింగ్స్ లేకుండా వేసుకున్నాను మూడు మీటర్లే తీసుకున్నానండి మళ్ళీ చెప్తున్నాను మూడు మీటర్ల క్లాత్ని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా కోన్ షేప్లో మడుచుకోవాలి ఇటు సైడ్ జాయింట్గా వచ్చింది కదా దీన్ని ఇలా నా వైపుకి కోన్ షేప్లో నీట్గా మడుచుకోవాలి నేను మళ్ళీ మడిచిన తర్వాత మీకు చూపిస్తాను ఈ విధంగా మడత వేయాలి అని ఇక్కడ నేను చూపిస్తున్నాను అన్నమాట సో ఇందాక చూపించిన విధంగా ఆ జాయింట్ ఉన్న పీస్ని నా వైపుకి ఇలా మడతలాగా కోన్ షేప్లో వచ్చేలాగా వేసుకున్నాను ఇది కదలకుండా అక్కడక్కడ పిన్స్ కూడా వేశానండి ఇలా మడిచిన తర్వాత ఇది నాలుగు మడతలు వచ్చింది అక్కడక్కడ పిన్స్ వేసేసాను ఈ మూలెలా కోన్ షేప్ రావాలన్నమాట గాగ్రా కటింగ్ ఇప్పుడు నేను చేసేది ఇలా మడుచుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు మనము బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ నడుము లూజు ఖర్చులతో సహా ఎంత ఉందో చూసుకోండి పదిన్నర ఇంచుల వరకు వచ్చిందండి పదిన్నర ఇంచుల వరకు వచ్చింది ఇప్పుడు దీనికన్నా నేను ఒకటిన్నర ఇంచు తగ్గిచ్చేస్తున్నాను ఇక్కడ నేను ఎనిమిది ఇంచులు నడుమొచ్చేలాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ డాట్స్ పట్టేస్తాం కదా అప్పుడు నడుము అనేది తగ్గిపోతుంది వన్ ఇంచ్ వరకు ఆటోమేటిక్గా అందుకని ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచ్ తగ్గించేసాను నడుము ఎందుకంటే సిల్క్ క్లాత్ గాగ్రా కటింగ్ మనం ఎప్పుడు చేసుకున్నా సరే సాగుతుంది ఇది మనం బాడీ పార్ట్కి జాయింట్ వేసేటప్పుడు ఖచ్చితంగా సాగుతుంది మనం బాడీ పార్ట్ నడుము బేస్ చేసుకొని ఈ గాఘరా కటింగ్లో కూడా నడుము కనుక కట్ చేసినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు మనం ఇబ్బంది పడాలి కదా అందుకని నేను సిల్క్ క్లాత్లకి నడుము అనేది ఎప్పుడు కూడా బాడీ పార్ట్కి ఇలా బాటమ్ పార్ట్కి ఒకటిన్నర ఇంచు తగ్గించే తీసుకుంటాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సరిపోనట్లయితే అప్పుడు మళ్ళీ మనం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది కేవలం సిల్క్ క్లాతులకు మాత్రమే ఒకటిన్నర ఇంచు తగ్గించి తీసుకోవాలండి ఫ్యాన్సీ క్లాతులు కాటన్ క్లాతులు హాఫ్ పట్టు ఇలా ఏవి తీసుకున్నా సరే నడుము అనేది మళ్ళీ కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇలా సిల్క్ క్లాతులకు మాత్రమే తగ్గించి తీసుకోవాలి నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలా ఎనిమిది ఇంచులు నడుము లూజు వచ్చేలాగా చూసుకొని స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా అలాగే కింద వైపున ఇలా కరువులాగా తీసుకోండి ఇలా కరువులాగా తీసుకున్న తర్వాత కూడా నడుము లూజ్ చెక్ చేసుకుంటే మనకి సరిపోవాలన్నమాట మనం తీసుకున్న నడుము లూజు ఎనిమిది ఇంచులే వచ్చేలాగా చూసుకోవాలి ఒకవేళ ఒక హాఫ్ ఇంచ్ అలా తగ్గినా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకోవచ్చు నడుము లూజు పెంచుకోవచ్చు అలాగే మనం పెద్ద నడుము తీసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తగ్గించలేం కదా అదన్నమాట ఇప్పుడు దీన్ని హైట్ వచ్చేసి నేను కేవలం ఇరవై ఇంచులే పెట్టుకుంటున్నానండి అంటే మనకి మొత్తము ముప్పై ఇంచుల పొడవు కావాలి ముప్పై ఇంచుల పొడవుల్లో పది ఇంచులు నేను తీసేశాను వేరొక క్లాత్ యాడ్ చేయాలన్నమాట కింద వైపున ఇదే క్లాత్ని ఫ్రిల్స్ లాగా కింద వైపున పెట్టి కుట్టాలి సో దానికోసం పది ఇంచులు తగ్గించేసి ఇరవై ఇంచుల పొడవు తీసుకున్నాను ఈ ఇరవై ఇంచుల పొడవు మనకు రావాలంటే ఇక్కడ నేను ఖర్చుతో ఖర్చులతో కలిపి ఇరవై ఒక్క ఇంచు మార్క్ చేస్తున్నాను నడుము దగ్గర నుంచి ఇలా కింద వైపుకి ఇరవై ఒక్క ఇంచ్ దగ్గర మార్క్ వేసుకుంటున్నాను కింద వైపున హాఫ్ ఇంచ్ పోతుంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోతుంది ఇంకా ఈ పార్ట్ వరకు ఇరవై ఇంచులు పొడవ అనేది మనకి మిగులుతుంది అన్నమాట సో ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇది ఫుల్ లెంత్ కాదు కాబట్టి మనకి కింద ఎక్స్ట్రా పొడవ అనేది చాలా మిగులుంది నేను కొంచెం షార్ట్గా తీసుకున్నాను కదా అందులోనూ దీనికి మళ్ళీ ఇంకొక టెన్ ఇంచ్ యాడ్ చేయాలి కాబట్టి ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను లేకుంటే మనం ఒకే లెంత్ కుట్టాలంటే దీన్నే ముప్పై పొడవు పొడవుండేలాగా మార్కింగ్ వేసుకోవాల్సి ఉంటుంది నడుము దగ్గర కట్ చేసేసాను అలాగే కింద వైపున మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ కూడా కట్ చేసేసాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా విడిగా తీసేసి ఈ నడుము దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి మనకి బాడీ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు ఈ టక్స్ ఎందుకు పెట్టాను అనేది మీకు అప్పుడు నేను చెప్తాను ఇప్పుడు కింద వైపున చాలా క్లాత్ మిగిలింది కదా ఇదే మూడు మీటర్లు పై వైపున కట్ చేసుకున్న తర్వాత కింద వైపున ఇలా చాలా క్లాత్ వస్తుంది ఈ క్లాత్లో పదకొండు ఇంచులు పొడవు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసేసుకోవాలండి సో పదకొండు ఇంచులు కావాలి మనకి అంటే ఎగ్జాక్ట్గా మనకి కావాల్సింది పది ఇంచులు ఈ పది ఇంచులకి పై వైపున హాఫ్ ఇంచు కింద వైపున హాఫ్ ఇంచు ఖర్చులేకపోతుంది సో అందుకని ఒకేసారి పదకొండు ఇంచులు మార్పు పెట్టుకొని స్ట్రైట్గా ఇలా చించేసేయండి సిల్క్ క్లాతే కదా నీట్గా వచ్చేస్తుంది సో ఈ క్లాత్ పొడవంతా వచ్చేసి మూడు మీటర్ల వరకు ఉందండి ఇది ఈ మూడు మీటర్లు ఈ పదకొండు నించులు పొడవు ఉండేలాగా నేను కట్ చేసేస్తున్నాను ఈ క్లాతే కాకుండా ఇంకా ఇంకొక మూడు పీసులు కూడా నేను జాయింట్ వేసుకోవాలి ఇక్కడ ఈ మధ్యలో చిన్నగా కటింగ్ వచ్చింది కదా ఇక్కడ పదకొండు నించుల పొడవు ఉందా లేదా అనేది చూసుకున్నాను ఇక్కడ పదకొండు నించుల పొడవ అయితే సరిపోతుంది ఇక్కడ కొంచెం క్రాసులుగా ఉంది కదా ఇది నేను కట్ చేసేస్తున్నాను అంటే మనం ఇందాక కటింగ్ చేసాం కదా ఆ కటింగ్ ఇక్కడ వరకు వచ్చింది దాన్ని నేను ఇలా స్ట్రైట్గా తీసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లాగేస్తున్నాను ఈ పీస్ మొత్తం పొడవు వచ్చేసి మూడు మీటర్ల వరకు ఉందండి ఇక్కడ ఫాల్స్ వచ్చింది ఈ ఫాల్స్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు విప్పేస్తాను సో ఇదే కాకుండా ఇంకా కొన్ని పీసులు ఇలా పదకొండు ఇంచులు ఉండేలాగా పొడవు చూసుకొని ఇంకొన్ని పీసులు కూడా తీసుకుంటాను ఇవన్నీ కూడా రెండు వైపులా జిగ్ జాక్ చేసి ఆ తర్వాత దీన్ని మనము ఇందాక కట్ చేసుకున్నాం కదా ఇరవై ఒక్క ఇంచులు పొడవ పెట్టి గాగ్రని దానికి అటాచ్ చేసుకోవాలన్నమాట సో మోడల్ అయితే నాకు బాగా నచ్చింది నేను మీకు ఫోటో పెడతాను చూడండి చివరిలో యాడ్ చేస్తాను స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎంత పొడవు ఉన్నది అన్నది నేను చివరిలో యాడ్ చేస్తాను మనం చేసుకుంది గాఘర కటింగ్ కదా మూడు మీటర్ల క్లాత్ని మడతేసి గాఘరా కటింగ్ చేశాం కాబట్టి పన్నా అనేది ఎక్కువ వస్తుంది సో ఆ పన్నాకి తగ్గట్టుగా మనం క్లాత్ని కట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను పదకొండు ఇంచులు పొడవ పెట్టి మూడు మీటర్ల క్లాత్లో స్ట్రైట్ పీస్ తీసుకొని పక్కన పెట్టేసాను సో అది మూడు మీటర్లు వచ్చేసింది కదా ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా పదకొండు నించులు పొడవ పెట్టి ఇంకొన్ని పీసులు కట్ చేస్తున్నాను దాదాపు ఇవి కూడా ఇంకొక రెండు మీటర్ల వరకు ఉండొచ్చు సో ఎంత పీస్ ఉందో అంత పీస్ తీసేసుకుంటున్నానండి ఈ కటింగ్లో మిగిలిన క్లాతే ఇదంతా కూడా ఇది కూడా పదకొండు ఇంచులు పొడవు ఇది ఇందాక కట్ చేసింది ఇప్పుడు ఇలాగే ఇంకొక రెండు మూడు పీసులు కూడా తీసుకుంటున్నాను మనకి శారీలో ఇంకా క్లాత్ ఉంది ఒకవేళ ఇది సరిపోకుండా మిగతా క్లాత్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు సో అన్నీ కూడా కరెక్ట్గా పదకొండు ఇంచులు ఉండేలాగా చూసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఒక చీర కనుక తీసుకున్నట్లయితే ఈ మోడల్ పెట్టుకోవడానికి వీలవుతుందండి లేదు ఇలా కింద ఇలా ఫ్రిల్స్ పెట్టడానికి మోడల్ క్లాత్ లేదనుకోండి మీరు ఒకేసారి ఇందాక నేను ఇరవై ఒక్క ఇంచులు పొడవ పెట్టి మార్క్ చేశాను కదా దాన్ని ఒకేసారి ముప్పై ఇంచులకి మార్క్ చేసుకుంటే మీకు పాపకి త్రీ బై ఫోర్త్ లెంత్ వచ్చేస్తుంది అన్నమాట సో నా దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తగ్గించి ఇరవై ఒక్క ఇంచులకి కట్ చేసుకున్నాను కింద వైపున పదకొండు ఇంచుల క్లాత్ని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను సో ఈ పదకొండు ఇంచుల్లో ఇక్కడ వన్ ఇంచు తగ్గిపోయి పది ఇంచులు మిగులుతుంది ఇందాక మనం ఇరవై ఒక్క ఇంచు కట్ చేసుకున్నాం కదా దాంట్లో వన్ ఇంచ్ తగ్గిపోయి ఇరవై ఇంచులు మిగులుతుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత అంటే టోటల్గా ముప్పై ఇంచులు పొడవస్తుంది బాటం పార్ట్ వరకే బాడీ పార్ట్లో వచ్చేసి ఆల్రెడీ పదమూడు ఇంచులు ఉంది పదమూడు ఇంచులు ప్లస్ ముప్పై ఇంచులు నలభై మూడు ఇంచులు ఫుల్ లెంత్ ఫ్రాక్ వచ్చేసి నలభై మూడు ఇంచులు అన్నమాట మా పాపకైతే ఈ నలభై మూడు ఇంచుల ఫ్రాక్ అనేది త్రీ బై ఫోర్త్ లాగా వచ్చింది సో ఇది వచ్చేసి మిగిలిన చీరలో ఒక పన్నెండు ఇంచులు పొడవుండేలాగా కొంచెం పీస్ అయితే కట్ చేసుకుంటున్నానండి హ్యాండ్స్ కోసము మనకి మిగిలిన చీర ఉంది కదా సో దాంట్లో ఒక పన్నెండు ఇంచుల క్లాత్ని అయితే నేను కట్ చేసుకున్నాను ఇది ఇంకొక పాప చిన్న పాప ఉంది నాకు తనకి యూజ్ చేస్తాను దాన్ని ఈ పన్నెండు ఇంచుల క్లాత్ని ఇక్కడ కూడా ఫాల్స్ వచ్చిందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు విప్పేస్తాను ఈ పన్నెండు ఇంచుల క్లాత్ని నాలుగు మడతలుగా వేసుకోండి ఇందాక బాడీ పార్ట్కి ఒక హాఫ్ మీటర్ తీసాము ఇప్పుడు ఇది వచ్చేసి ఒక పావు మీటర్ ఉంటుంది ఇందాక ఒక మూడు మీటర్లు కట్ చేసుకున్నాం కదా మొత్తం దగ్గర దగ్గర ఒక నాలుగు మీటర్ల వరకు తీసేసాము ఇంకా రెండు మీటర్ల వరకు ఉంది సాదా చేరు కదా ఆరు మీటర్లు ఉన్నట్టుంది నేను ఐదున్నర మీటర్ అని చెప్పాను కదా ఇందాక దాదాపు ఆరు మీటర్లు ఉంది ఈ పాపకు నేను అటు ఇటుగా మూడు ముక్కల మీటర్ అయితే నేను యూజ్ చేశాను ఇంకా అటు ఇటుగా రెండు మీటర్లు ఉంది అది చిన్న పాపకు సరిపోతుంది పెద్దవాళ్ళకైతే ఫుల్ శారీ సరిపోతుందండి అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా కాలేజీ పిల్లలకి అందరికీ కూడా ఫుల్ శారీ సరిపోతుంది ఇది నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత నా వైపునంతా జాయింట్ ఉందండి నాకు ఆపోజిట్లో ఓపెన్స్ అన్నమాట ఇప్పుడు వెడల్పు ఒక మూడు ఇంచులు ఉండేలాగా చూసుకోండి విడిలో చూపించిన విధంగా మూడు ఇంచులు మార్క్ పెట్టాం కదా అలా మార్క్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసేయండి వేసే చివరి వరకు వేసేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు వచ్చేసి నేను పైన కింద ఖర్చులతో సహా పదకొండు ఇంచుల వరకు పెట్టుకుంటున్నాను ఈ పదకొండు ఇంచుల పొడవు ఉండేలాగా చూసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసేయండి ఈ పై వైపున మనకి ఎక్స్ట్రా అది కటింగ్లో వెళ్ళిపోతుంది సో వెడల్పు ఇక్కడ నేను మూడు ఇంచులకు మార్పు పెట్టుకుని స్ట్రైట్ లైస్ స్ట్రైట్ లైన్ వేశాను పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు పెట్టుకొని స్ట్రైట్ లైన్ వేశాను ఇది వచ్చేసి బుంగ హ్యాండ్స్ అండి బాగా చూడండి మీకు అర్థమవుతుంది సో ఇందాక మనం మూడు ఇంచుల దగ్గర మార్క్ పెట్టాం కదా ఆ లైన్ మీద ఒక ఎనిమిది ఇంచుల హ్యాండ్ హైట్ని తీసుకోండి మా పాప ఒరిజినల్ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇది అన్నమాట హ్యాండ్ హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని ఒక మా మళ్ళీ ఇక్కడ ఒక లైన్ వేశాను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కొంచెం జాగ్రత్తగా చూడండి ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకుని ఒక లైన్ వేసాను ఇప్పుడు కింద వైపున హ్యాండ్ లూజు ఐదు ఇంచులు ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం ఈ హ్యాండ్ లూజ్ కూడా నేను స్టార్టింగ్ నుంచి కాకుండా మూడు ఇంచుల దగ్గర మార్క్ పెట్టాను కదా అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులకు పెట్టాను ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం ఇప్పుడు చంక లూజు బాడీ పార్ట్లో ఒక హాఫ్ ఇంచు పై వైపున వదిలేయండి ఖర్చు కోసం పోతుంది కదా అక్కడి నుంచి ఈ చంక లూజు ఖర్చు దగ్గరికి ఏడున్నర ఇంచు ఉందండి కాటు దగ్గరికి ఈ ఏడున్నర ఇంచుని మనం ఇక్కడ చంక లూజ్ తీసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్ డౌన్ ఇంచులకు మార్క్ చేసుకుంటున్నానండి మనం ఎనిమిది ఇంచుల దగ్గర హ్యాండ్ పొడవ దగ్గర మార్క్ పెట్టాం కదా అక్కడి నుంచి కిందకి ఇంచుల హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకొని ఇప్పుడు చంక డౌన్ ఏడున్నర ఇంచుకి మార్క్ చేసుకున్నాను చేతి చివరి లూజ్ నుంచి చంక డౌన్ వరకు ఒక మార్క్ వేసేసుకోండి ఇప్పుడు ఎనిమిది ఇంచులు పొడవు తీసుకున్నాం కదా హ్యాండ్కి అక్కడి నుంచి హ్యాండ్ డౌన్ ఇలా చేసుకోండి ఇది మనకి ఒరిజినల్ హ్యాండ్ అనమాట ఇప్పుడు దీనికి మనం బొంగ చేతులు పెట్టాలి కదా దానికోసము ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇది మనకి ఒరిజినల్ హ్యాండ్ ఇప్పుడు బొంగు చేతులు పెట్టడం కోసము ఒరిజినల్గా తీసుకున్న హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు కదా దానికి ఎక్స్ట్రా మూడు ఇంచులు కలుపుతున్నాను సో ఇక్కడ చూసారా మూడు ఇంచులు అంటే ఫుల్గా పొడవు పదకొండు ఇంచులు అనమాట ఇప్పుడు మనం కట్ చేసుకునేది ఎక్స్ట్రా మూడు ఇంచులు పొడవు దగ్గర నుంచి ఇలా కింద వైపుకి కలిపేసుకోవాలి సో మీరు బాగా గమనించండి ఈ హ్యాండ్స్ కటింగ్ అనేది అప్పుడే మీకు నీట్గా వస్తుంది అర్థం కాకుండా ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి మనకి ఒరిజినల్గా కావాల్సిన హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచులు అండి దానికి ఎక్స్ట్రా మూడు ఇంచులు కలుపుకున్నాను అంటే ఫుల్గా ఖర్చులతో కలిపి మనకి ఇది బొంగ చేతులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత పాపకి ఎనిమిది ఇంచుల హ్యాండ్ ఎంతవరకు పొడవు ఉంటుందో ఈ బొంగ చేతుల పొడవు కూడా అక్కడికే ఆగుతుందన్నమాట బొంగ చేతులు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే రెండు ఇంచుల నుంచి మూడు ఇంచులు ఎక్స్ట్రా పొడవు తీసుకోవాలి ఈ చంక లూజు ఎక్కడ వరకు ఉందో మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పై వైపున ఉన్న క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టేస్తాను చివర ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ జాయింట్ ఉంటే సమానంగా కట్ చేస్తున్నాను ఈ చివరిలో మూడించులు ఎక్స్ట్రా ఉంది కదా ఇది వచ్చేసి చివరిలో ఫ్రిల్స్ పెట్టడం కోసం అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలి అని చెప్పేసి ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా ఈ కింద వైపున మూడించులు అంటే ఇలా ఓపెన్ చేస్తే ఆరు ఇంచులు వస్తుంది ఇంతవరకు ఫ్రిల్స్ పెట్టేస్తాము ఈ పై వైపున కాటు పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇంతవరకు ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేస్తాము ఇలా ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనం తీసుకున్న పదకొండు ఇంచుల పొడవు అనేది ఎనిమిది ఇంచులకి వచ్చేస్తుంది అనమాట ఫ్రిల్స్ హ్యాండ్స్కి ఈ సైడ్ ఫాల్స్ వచ్చింది అది కుట్టేటప్పుడు విప్పేస్తాను సో మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ఇప్పుడు లైనింగ్ బాటమ్ పార్ట్కి లైనింగ్ ఈ లైనింగ్ వచ్చేసి నేను మూడు మీటర్లు తీసుకున్నాను సిల్క్ లైనింగ్ ఈ లైనింగ్ని ఇలా రెండు మడతలుగా వేసుకున్నానండి ఫస్ట్ ఇప్పుడు దీన్ని కూడా గాగ్రా కటింగ్ చేసేయాలనుకుంటున్నాను రెండు మడతలుగా వేసుకున్న తర్వాత ఇందాక మనం శారీని ఎలా అయితే కోన్ షేప్లో ఫోల్డింగ్ వేసుకున్నామో అదే విధంగా ఈ లైనింగ్ని కూడా కోన్ షేప్లో వేసుకోవాలి మూడు మీటర్లు అయితే తప్పకుండా తీసుకోండి లేదంటే మళ్ళీ ఫ్రీగా ఉండదు వాళ్ళకి ఆడుకునేటప్పుడు చిన్నపిల్లలు కదా ఎక్కువ పన్నా ఉండేలాగా తీసుకుంటాను నేనైతే ఎప్పుడు కూడా ఇలా కోన్ షేప్లో వేసుకొని నడుము దగ్గర ఒక పిన్ అయితే వేసుకుంటున్నాను సో కింద వైపున మనకు అతుకు పడుతుంది బాగా కింద వైపున అతుకు పడుతుంది ఒక సైడు ఒక సైడ్ అయితే క్లాత్ అయితే సరిపోతుంది ఈ పై వైపున షార్ట్ ఉంది కదా అక్కడ అతుకు వేసుకుంటాము అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని నడుము లూజ్ కొల్చుకోండి ఇందాకలాగే ఇందాక మనకి పదిన్నర ఇంచు వచ్చింది కదా ఖర్చులతో కలిపి కరెక్ట్గా ఆ పదిన్నర ఇంచే పెట్టేసుకోవాలి లైనింగ్ అయితే మనకి సాగదు కదా ఆ పదిన్నర ఇంచే పెట్టుకోవాలి సో స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని మళ్ళీ రౌండ్గా కొంచెం క్రాస్ లాగా ఒక లైన్ తీయండి సో పదిన్నర ఇంచ్ అయితే వచ్చింది సో ఇక్కడ నేను బాడీ పార్ట్ ఎంతైతే లూజ్ ఉందో అంతే లూజ్ ఇక్కడ మార్క్ చేసుకున్నానండి కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు నడుము దగ్గర లూజ్ అయితే ఎక్స్ట్రా ఉన్నింది ఈ లైనింగ్ పార్ట్ వరకు దాన్ని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం చిన్న ఫ్రిల్స్ పెట్టాను అది ఎందుకు వచ్చింది అంటే బాడీ పార్ట్లో మనం టక్స్ వేసేస్తాం కదా సో అప్పుడు బాడీ పార్ట్ నడుము తగ్గుతుంది పదిన్నర ఇంచులు ఉండదు కదా టక్స్ వేసిన తర్వాత అది దాదాపుగా తొమ్మిదిన్నర ఇంచులకు వచ్చేస్తుంది కానీ ఇక్కడ నేను పదిన్నర ఇంచు తీసుకున్నాను కాబట్టి ఈ నడుము లూజ్ అనేది బాడీ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు లైనింగ్కి ఎక్కువ వచ్చింది దాన్ని నేను అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీరు నడుము లూజు మార్క్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్ కన్నా ఒక్క ఇంచే తగ్గించుకోండి లైనింగ్ పార్ట్లో లైనింగ్ని కట్ చేసేటప్పుడు బాడీ పార్ట్ లూజ్ కన్నా వన్ ఇంచ్ తగ్గించుకోండి గాఘరా కటింగ్లో బాడీ పార్ట్స్కి టక్స్ పట్టేస్తాం కాబట్టి ఇక్కడ తగ్గించిన లూజు సరైపోతుంది అనమాట ఇక్కడ నడుము దగ్గర నుంచి కింద వైపుకి పొడవ అనేది ఇరవై తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మనం బాటం పార్ట్కి పొడవ అనేది ముప్పై ఇంచులు అనుకున్నాం కదా ఆ ముప్పై ఇంచులకి ఇది లైనింగ్ కదా ఈ లైనింగ్ని వన్ ఇంచ్ తగ్గించి ఇరవై తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఈ కింద వైపున మనం మడిచి కుట్టేస్తాము అప్పుడు ఇంకొక వన్ ఇంచ్ తగ్గిపోతుంది అంటే ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇరవై ఎనిమిది ఇంచులు పొడవు మిగులుతుంది మనకి శారీ క్లాత్ వచ్చేసి ముప్పై ఇంచులు అంటే టూ ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలన్నమాట లైనింగ్ సో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను కింద వైపున టూ లేయర్స్ మనకి ఫుల్ లెంత్ పొడవు సరిపోయింది కానీ ఈ పై వైపున ఒక టూ లేయర్స్ ఉన్నాయి కదా ఇక్కడ అతుకు అతుకు వేయాలి ఆ అతుకు కోసం కింద వైపున మిగిలిన క్లాత్నే వేసేస్తాను అన్నమాట సో మీకు అర్థమైందా లేదా నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా సో అర్థమైంది బాగుంది అంటే కొంచెం హ్యాపీ అనమాట ఇంకొన్ని వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది ఇక్కడ ఈ కింద వైపున కట్ చేసిన లైనింగ్నే అతుకుగా వేస్తాను ఇది ఎలా అతుకు వేయాలనేది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చాలా నీట్గా చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది అంటే టెన్షన్ పడకుండా లేదు ఇలా మేము వేసుకోలేము అని అనుకుంటే మీరు క్రాస్ కటింగ్ లాగా ఉంటుంది కదా అలా చేసుకోవచ్చు లైనింగ్ని కూడా ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇదేనండి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది బుంగ చేతులు అలాగే ఫ్రంట్లో చిన్న మోడల్ అని చెప్పాను కదా అది కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేశానని చెప్పాను కదా ఈ విధంగా ఉంటుంది